హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాండీస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో యిప్పీ మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్నపిల్లలు దగ్గర నుంచి బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి ఈ యిప్పీ మసాలా పాస్తా అనేది. సో పాస్తా అనేది అందరికీ అయితే ఇష్టంగానే ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచులర్స్ అయితే. పైగా ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సింపుల్గా. చూసారు ఎంత బాగున్నదో యిప్పీ పాస్తా అనేది. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇక్కడ నేను యిప్పీ పాస్తా అనేది తీసుకున్నానండి మసాలా ప్యాకెట్. మనకు దీన్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. సో ఇందులో వాళ్ళైతే 3 కలర్స్ అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా పాస్తా 3 కలర్స్లో ఉన్నది. అలాగే వాళ్ళకు మనకి ఒక మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చారు, దీన్ని పక్కన పెట్టి ఫస్ట్ మన ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలండి స్టవ్ మీద. వాటర్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత బబుల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం ఇందులో పాస్తా అనేది వేసుకోవాలండి. ఈ పాస్తా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి పాస్తాని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే చూపిస్తాను ఎలా మగ్గాలో అనేది. చూసారా ఈ పాస్తా అనేది కంప్లీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు నేను వీటిలన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను, తీసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టినానండి దీన్ని. ఇవి చల్లగా అయిపోయినాయి కంప్లీట్గా. చూసారా ఎంత బాగున్నదో, ఇవి అయితే మటుకి చల్లగా అయిపోయినాయండి. వీటిని పక్కన పెట్టి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నానండి కడాయి పెట్టుకొని. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. ఇచ్చిన మసాలాతోనే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అండి, ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే మీరు మ్యాగీ అయితే ఎలా చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ యిప్పీ మసాలా పాస్తా కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే అది కొంచెం మ్యాగీ తిన్న ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తే కనుక మీరు ఇలాగ ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని అలాగే సాల్ట్ క్యారెట్ వేసుకొని బాగా చేసుకోవచ్చు అండి. ఈ ఆనియన్స్ క్యారెట్ కూడా బాగా వేగాలండి. వీటిని బాగా వేగించాలి. వీటిని పక్కన పెట్టి ఇప్పుడు మనం మసాలా అనేది చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చిన మసాలా అయితే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూసారు కదా ఈ మసాలా మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ మనం మరీ అంత పలచగా కాకుండా, మరీ ఇదిగా కాకుండా, టైట్గా కాకుండా కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలండి మనం ఈ వాటర్ని, మసాలా వాటర్ని. ఇప్పుడు మనం ఈ మసాలా వాటర్ మిక్స్ చేస్తున్నాం కదా, దీన్ని మనం ఆనియన్స్ అవన్నీ పెట్టినాం కదా అందులో వేసుకుందాము. నేను ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని రెసిపీస్ అయితే ఇస్తానండి ఈవినింగ్ స్నాక్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అవి కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం. చూసారు కదండి ఎప్పుడైతే అది బాయిల్ అవుతుందో అప్పుడు మనం కొంచెం థిక్ గ్రేవీలా వస్తుందో అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ అంత ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదంతా కూడా వాటర్లో అదే ఆయిల్ అయితే ఏదైతే ఉందో మనం వేసిన ఆయిల్, ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేయాలి. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు మనం ఇందులో బాయిల్ చేసుకుని పెట్టుకుంటే పాస్తా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ పాస్తా మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా మిక్స్ చేయకండి, ఎందుకంటే పాస్తా విరిగిపోతుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి కొంచెం లైట్గా అయితే మిక్స్ చేసుకోండి. దీన్ని మనం కనీసం ఒక 2 మినిట్స్ అయినా స్టవ్ మీద బాగా మగ్గినివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో ఈ యిప్పీ పాస్తా మసాలా అనేది, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో పెట్టిన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే. అలాగే ప్లీజ్ సపోర్ట్ టు చాండీస్ రెసిపీస్ ఛానల్. మీరు కనుక ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.